అమిత్ మీ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. సో నా కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఒక జానే బీదో యారో అందాజ్ అప్నా అప్నా కైండ్ ఆఫ్ జానర్ కామెడీ అనమాట ఇది. ఇంద్రగంటి గారి విజను, ఆయన థాట్స్ నాకు తెలిసి దాన్ని నమ్ముకొని అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఇంద్రగంటి గారి విజన్ అండి. సో నాకు జానర్ కొత్త అయినా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి హీరోగా పెట్టుకుంది ఇంద్రగంటి గారు, అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో నాకు తెలిసి అమిత్ మీ కంప్లీట్గా నవ్వించే కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్ అనమాట. అండ్ నేను చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తానో మీరు చూస్తూ కూడా అంత ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. సినిమాలో నేను అనంత్ అండి. అందరికీ ఒక చిన్న కోక్స్ ఇచ్చారు ఇంద్రగంటి గారు. ఈషా తెలంగాణ యాసలో ఈషా అండ్ అవసరాలు వాళ్ళిద్దరికి ఇది ఇచ్చారు. నేను మాత్రం ఆమె కంప్లీట్ రొమాంటిక్, ఒక స్వీట్ రొమాంటిక్ గా అనమాట. ఆ స్వీట్ రొమాన్స్లో ఒక సింప్లిసిటీ తోటి చేస్తుంటుంది సినిమా. సో సినిమాలో కామెడీ నాకు జరుగుతూ ఉంటుంది, కానీ నేను ప్రత్యేకంగా కామెడీ చేయాలనే ఉద్దేశం కాకుండా అందరూ న్యాచురల్గా యాక్ట్ చేయించారు నా చేత. సో నేను ఈషా ఒక జంట అనమాట సినిమాలో. ఇంద్రగంటి గారికి ఒక మాట అంటాం బాగా ఇష్టం, 2 గంటలు 2 జంటలు అంటారు ఈ సినిమాలో. నేను ఈషా ఒక జంట అయితే అవసరాల అదితి అని మన పాష్ పోలీస్ వెబ్ సిరీస్లో అమ్మాయి, తను అవసరాల పక్కన జంట అనమాట. సో మా అందరి జీవితాల్లోకి వచ్చేది వెన్నెల కిషోర్. మణి సార్ యాక్చువల్గా ఇప్పటిదాకా నేను మణిశర్మ గారితో నేను ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడటం జరగలేదండి. నేను ఇప్పటిదాకా 2 పదాలు ఆయనతో అన్నాను, హలో సార్ అన్నాను, ఇంతదాకా ఏమని లేదు. సో ఇట్స్ అన్ ఆనర్. నేను చిన్నప్పుడు ఆయన మ్యూజిక్ వింటూ పెరిగి, ఆయన మ్యూజిక్కి ఫ్యాన్గా పెరిగి, ఇప్పుడు ఆయన నేను హీరోగా చేస్తున్న సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం అనేది ఇట్స్ మై గుడ్ లక్ అండ్ మై ఆనర్ యాక్చువల్లీ. నాకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెన్నెల కిషోర్ అండి. సో కిషోర్తో చేయటం అనేది మాకు రంధాజరన్ అప్పటి నుంచి పరిచయమే. సో రంధాజరన్ క్షణం కలిసి చేసాము. సో దిస్ ఇస్ అవర్ థర్డ్ ఫిల్మ్ టుగెదర్. సో అది కైండ్ ఆఫ్ హోమ్ కమింగ్ పార్టీ లాంటిది. ఈషా అవసరాల ఇంద్రగంటి గారు అందరు కూడా వాళ్ళకంటూ ఒక 3-4 సినిమాల నుంచి ఒక పరిచయం ఉంది. సో నేను వాళ్ళకి కొత్త అనమాట. సో ఆ నర్వస్నెస్ తోటి వచ్చాను, కానీ వాళ్ళు నన్ను అలా హక్ చేసుకుని నన్ను ఇలా ఓన్ చేసుకున్నారన్న ఫీలింగ్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. నేను నమ్మేదండి, ఒక కామెడీ సినిమాలో ఎప్పుడు మనకి షార్ట్ మీద కన్నా, మ్యూజిక్ మీద కన్నా, అన్నిటికన్నా కూడా యాక్టర్స్ ఉన్న టైమింగ్, ఆ డైలాగ్స్, ఆ పంచుల మీద మనకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా వింద గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టరు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెష్ లొకేషన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సినిమాల్లో మనం ఎంత ఘనంగా చూపించామనే దానికన్నా ఎంత కొత్తగా చూపించామనేది వాల్యూ యాడ్ చేస్తుంది. ఇది అటువంటి సినిమా. ఇటువంటి కామెడీని మనం ఎప్పుడు గ్రాండియర్ షాట్లతోటి, పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ షాట్లతో చేస్తే వర్కౌట్ అయ్యే సినిమా కాదు ఇది. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సరదాలు మీద నడుస్తున్న సినిమాకి ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ సినిమాటోగ్రఫీ ఉండాలి. అది విందగారు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నాది ఈషాది ఒక సోలో సాంగ్ ఉంది, అయ్యబాబోయ్. ఆ సాంగ్ కంప్లీట్గా షెరటన్ హోటల్లో ఒక ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని చాలా అందంగా షూట్ చేశారు, ఒక 5-స్టార్ హోటల్లో. సో అలా దానికి ఒక కాన్సెప్ట్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఈ సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో నా హీరోయిన్ ఈషా అండి. నాకు తెలిసి ఈషా, నాకు ఈ సినిమాకు ముందు ఈషా నాకు అసలు తెలియదు, బట్ నాకు అర్థమైనంత వరకు ఈషా బయట క్యారెక్టర్ ఏంటో అదే సినిమాలో పెట్టారు ఈసారి. తను బయట బాగా సరదాగా వాళ్ళ ఇంట్లో ఆ తెలంగాణ యాసతో చాలా సరదాగా కన్వర్స్ చేస్తూ ఉంటారు. అదే బేసిక్గా తన క్యారెక్టరైజేషన్ అనమాట సినిమాలో. సో తనకి ఫస్ట్ టైం ఈషా రెబ్బా అనే అమ్మాయి బయట ఎలా ఉంటుందో అదే జస్ట్ అలా ట్రాన్స్లేట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్. అవసరాల కామిక్ టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెట్స్ బయట ఎలా ఉంటుందంటే ఆయన మాట్లాడేది మనకి ఓకే అని వింటాము, 2 అవర్స్ తర్వాత మనకు అర్థమవుతుంది అర్రే భలే జోక్ వేసాడు అని అప్పుడు కనెక్ట్ అవుతుంది మనకి. ఇలా చాలామందికి అతన్ని ఫస్ట్ టైం కలవగానే అలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. సో నాకు ఒక 2 డేస్ పట్టింది ఆ కామెడీ టైమింగ్ అర్థం చేసుకోవడం. కానీ ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఐ రియలైజ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫనియెస్ట్ గైస్ అవుట్ దర్. సో జస్ట్ హ్యాపీ టు వర్క్ విత్ దీస్ న్యూ గైస్, ఫ్రెష్ గైస్ అనమాట నాకు. గైస్, నేను అమిత్ మీ సినిమాలో హీరోగా చేశాను. ఇంద్రగంటి గారి విజన్, ఇంద్రగంటి గారి డైరెక్టోరియల్. జూన్ 9th అమిత్ మీ ఇన్ థియేటర్స్.